ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషిస్తున్నాం మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరందరూ కూడా దేవుడి చేత దీవించబడుతున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం. మంచిది, మనము స్తుతి ఆరాధనలో మనం పాలు పంచుకుందాం. దేవుణ్ణి స్తుతించండి. ఒకవేళ మీరు వేరే పనుల్లో నిమగ్నమైంటే ఈ సమయంలో కూర్చొని అందరం కూడా దేవుణ్ణి ఆరాధిద్దాం.
వాక్యం వినబోయే ముందు మనందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడు. నీ వాక్యము సజీవమైంది, నీ వాక్యము రెండంచుల ఖడ్గం గలది. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, వందనాలు నీకు, స్తోత్రాలు నాయనా. నువ్వు మాట్లాడే దేవుడవు ప్రభువా. పేతురు అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళగలం, మీ దగ్గరే జీవపు మాటలు ఉన్నాయంటున్నాడు ప్రభువా. ఈరోజు ఆ జీవపు మాటలు మాకు వినిపింపచేయమని కోరుతున్నా, ఎందుకంటే మీ మాట మాకు జీవాన్ని ఇస్తుంది ప్రభువా. నీ వాక్యం మాకు జీవాన్ని ఇస్తుంది ప్రభువా. అట్టి జీవపు మాటలు మాతో మాట్లాడమని యేసు నామంలో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ మధ్య కాలంలో కొంతమంది చెప్తా ఉన్నారు, అనేక మంది అనేక పోరాటాల గుండా మేము వెళ్తూ ఉన్నాం, చాలామంది మేము వాళ్ళతో పోట్లాడాలనుకోకపోయినా వాళ్ళే మాతో పదే పదే పోట్లాడుతూ ఉన్నారు. ఎక్కువ భార్యాభర్తలు ఈ యొక్క సమస్య గురించి చెప్తూ ఉంటారు. నేను మౌనంగానే ఉండాలనుకుంటున్నాను, నేను మంచిగానే ఉందామనుకుంటాను, కానీ నా భర్త ఆయన మాటల వల్ల, ఆయన క్రియల వల్ల, ఆయన చేష్టల వల్ల నాకు కోపం వస్తుంది, అందుకే మా ఇద్దరికి గొడవ అవుతుంది అని చెప్తారు. కొన్నిసార్లు మన ఇరుగు పొరుగు వాళ్ళతో మనము మంచిగా ఉందామనుకున్నా వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా కావచ్చు, వాళ్ళ క్రియల ద్వారా కావచ్చు, ఎప్పుడు కూడా మనకి ఆ తగాదాలు, ఆ వివాదాలు అనేవి ఎప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి, ఎప్పుడు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి వివాదాలు గుండా వెళ్తున్నారా? ఇలాంటి సమస్యలు గుండా వెళ్తున్నారా? మోషే కూడా ఇలాంటి సమస్య గుండా వెళ్ళాడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇలాంటి సమస్య గుండా వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు అన్న మాటని మనం బైబిల్లో ధ్యానిద్దాం. ఈరోజు మన అంశం, యెహోవా నిస్సి, నీకు విజయమును ఇచ్చే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో నీకు నీ కుటుంబానికి
దేవుడు యెహోవా నిస్సిగా ఉండును గాక అన్ని విషయాల్లో నీకు విజయం ఇచ్చును గాక. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రెఫడిం అనే ఒక ప్రాంతానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ ఎడారి జీవితంలో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఎవరితో గొడవలు పెట్టుకోవాలనుకోలేదు, వాళ్ళు ఎవరితో పోట్లాడాలని వాళ్ళు అనుకోలేదండి. కానీ వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళకి ఎదురుగా అమాలేకీయులు వచ్చి వాళ్ళ మీద పోరాడుతూ ఉన్నారు, వాళ్ళ మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేయాలో తోచలేదు. మోషే ఉన్నాడు. మోషే వెంటనే అంటున్నాడు యోషువాతో, యోషువా నువ్వు వెళ్ళి ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని కొంతమంది తీసుకెళ్ళి నువ్వు వాళ్ళతో పోరాడుతూ ఉండు, ఈ సమయంలో నేను మోకరించి ప్రార్థన చేస్తాను అని మోషే ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఈ అమాలేకీయులు ఎవరు అంటే, ఈ అమాలేకీయులు అంతా కూడా ఇసావు సంతానంగా వాళ్ళు ఉన్నారు. ఒక క్లిష్టమైన పరిస్థితిని ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఒకవైపు యెహోషువా కొంతమంది ఇజ్రాయేల్ ప్రజలతో ఆ అమాలేకీయులతో పోరాడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఇంకోవైపు మోషే మోకరించి కొండ మీద రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించవలసిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తూ వచ్చాడో అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ గెలుస్తూ వచ్చారు. ఎప్పుడైతే మోషే ఆ చేతులు దించుతూ వచ్చాడో అప్పుడు అమాలేకీయులు గెలుస్తూ వచ్చారు. ఈరోజు నీ విజయానికి కారణం, ఈ నూతన సంవత్సరంలో మోషేలాగా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడల్లా, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో, నీ సమస్యల్లో నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడల్లా, నువ్వు చేతులెత్తి నీ దేవుడికి మొరపట్టినప్పుడల్లా నీ జీవితంలో విజయాన్ని చూస్తావు. మోషే ఆ చేతులెత్తి ప్రార్థించినప్పుడల్లా ఇజ్రాయేల్ ప్రజలు గెలుస్తూ వచ్చారు. బైబిల్ ఉన్నప్పుడు, మీరు టైం ఉన్నప్పుడు చదువుకోండి, నిర్గమకాండం 17:8 నుంచి ఈ యొక్క వాక్యాలు రాయబడ్డాయి. దాని తర్వాత మోషే బలహీనుడు అయిపోతున్నాడు, చేతులు ఎక్కువసేపు ఎత్తలేకపోతున్నాడు. కానీ చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. ఈరోజు మనం అనేకసార్లు వైఫల్యాలు గుండా వెళ్తున్నాము అంటే, అనేకసార్లు మన శత్రువులు మన మీద పై చేయి సాధిస్తున్నారు అంటే, అనేకసార్లు మన శరీరం మీద మనము విజయాన్ని జయాన్ని సాధించలేకపోతున్నామంటే, దానికి కారణం మన చేతులు దించుతున్నాం అంటే, ప్రార్థనలో మనము దేవుడి దగ్గరికి రావటం లేదు కాబట్టే మనం అపజయాలు గుండా వెళ్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మనం విజయాల గుండా వెళ్ళాలంటే, దేవుడు విజయాల గుండా మనల్ని నడిపించాలి అంటే, మనం మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా ఉండాలి అని దేవుడు వాక్యంలో చదువుతున్నాం. అవునండి, చాలాసార్లు చాలా క్రైస్తవ కుటుంబాల్లో మనం ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నాం, ఎంతగా బిజీ అయిపోయామంటే, మనం అన్నిటికీ జీవితంలో అన్నిటికీ సమయం ఉంది కానీ ప్రార్థనకి సమయం లేదు. అందుకే క్రైస్తవుడు బలహీనంగా ఉన్నాడు. ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు, ఎ వీక్ క్రిస్టియన్ ఈజ్ ద వన్ హూ ఈజ్ ప్రేయర్లెస్. ప్రార్థన లేని క్రైస్తవుడు బలహీనుడు అన్నాడు. అంటే మనము ప్రార్థన లేకుండా ఉన్నాం కాబట్టి, ప్రార్థన చేయకుండా ఉన్నాం కాబట్టి మన ఆధ్యాత్మికంగా బలహీనులుగా అయిపోతున్నాం. ఆధ్యాత్మికంగా బలహీనులుగా ఉన్నాము కాబట్టి మనకు వచ్చే ప్రతి పోరాటంలో మనం వైఫల్యాలను చెందుతున్నాం. చూడండి, మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడల్లా ఆ ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తూ వచ్చారు. ఈరోజు నీ కుటుంబంలో, కుటుంబ పారంగా నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి నీకు విజయాన్ని ఇచ్చునుగాక. చాలామంది అనేక పనులను నిమగ్నం అయిపోయారు. కొంతమంది అయితే దేవుని సేవకులు ఇలా అంటున్నారు, మేము రాత్రి పగళ్ళు దేవుడి కోసం పనిచేస్తున్నామంటున్నారు. అవునండి, మార్తమ్మ కూడా యేసుప్రభుకి భోజనం పెడుతూనే ఉంది, భోజనం తయారు చేస్తూ మంచి మంచి వంటకాలు చేస్తూ యేసుప్రభుకి మంచి భోజనం పెట్టాలని ప్రయాస పడుతూనే ఉంది. అంటే ఆమె కూడా యేసుప్రభు కోసమే పనిచేస్తుంది. కానీ యేసుప్రభు ఆ మరియమ్మను చూసి ఒక మాట అన్నాడు, ఈమె శ్రేష్టమైన దాన్ని ఎన్నుకున్నది అన్నాడు. శ్రేష్టమైనది ఏది అంటే, ఆ మరియ యేసుప్రభు పాదాల కింద కూర్చొని యేసుప్రభు మాట్లాడే ఆ జీవపు మాటలు ఆమె వింటూ యేసుప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. మన జీవితంలో చాలా పనులు ముఖ్యమైనవి, కానీ అన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటికంటే శ్రేష్టమైనది
ఏంటి అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోటం. మరియమ్మ ఆ రోజు యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి మార్తమ్మ కంప్లైంట్ చేసినప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా ఈమె శ్రేష్టమైన దాన్ని ఉత్తమమైన దాన్ని ఈమె ఎన్నుకుంది. ఆ ఉత్తమమైనది ఏంటంటే యేసుప్రభు పాదాల క్రింద పాదాల చెంత కూర్చొని ప్రార్థన చేయటం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇనూతన సంవత్సరంలో దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలి అంటే, ఇనూతన సంవత్సరంలో దేవుడు యెహోవా నిస్సిగా నీకు విజయాలు ఇవ్వాలంటే మోషేలాగా చేతులెత్తి ప్రార్థన చేయటం మనం అలవాటు చేసుకుందాం. కుటుంబం పరంగా కూర్చొని మనం దేవుడి సన్నిధిలో మనం కూర్చొని ప్రార్థన చేయటం ఒక అలవాటుగా మనం చేసుకుందాం. ఎప్పుడైతే ఆ అలవాటు చేసుకుంటామో దేవుడు మన పక్షాన పోరాడేవాడిగా దేవుడు ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆ ఇజ్రాయెల్ ప్రజలు అమాలేక్యుల విజయం సాధిస్తున్నారో ఒక స్థలానికి వచ్చినప్పుడు అప్పుడు మోషే ఒక బలిపీఠము కట్టి అక్కడ యెహోవా నిస్సి అని పేరు పెడుతూ ఉన్నాడు. యెహోవా నిస్సి అనగా దేవుడు నాకు జయమిచ్చేవాడిగా ఉంటాడు అని అర్థం. ఈ సంవత్సరం నీకు జయం ఇవ్వాలి అంటే మనము శత్రువులు వస్తారు, పోరాటాలు వస్తాయి, కానీ మనము ప్రార్థన చేసే వాళ్ళకు ఉందాం. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ ఇంటూ ఆర్ లైఫ్స్. ప్రార్థన నీ జీవితంలో నీ కుటుంబంలో ఈ నూతన సంవత్సరంలో విజయాన్ని తీసుకొని వచ్చిందిగాక. అనేక మార్లు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం, అనేక మంది భక్తులు చూస్తూ ఉన్నాం, వీళ్ళందరూ కూడా ప్రార్థన ద్వారానే వాళ్ళు జయం పొందినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు ఒకనొక సమయంలో బలహీనంగా ఉన్నాడు. ఎంత బలహీనంగా అంటే ఆ సిలువ శ్రమలు యేసు ప్రభు కనబడుతున్నాయి. గెత్సెమని తోటలో ప్రార్థిస్తూ ఉన్నాడు, తండ్రి దగ్గర తండ్రికి మొరపెడతా ఉన్నాడు, తండ్రి ఈ శ్రమల పాత్ర నేను తట్టుకోలేను, ఈ శ్రమల పాత్ర నేను తాగలేను, అయినా నా చిత్తం కా తండ్రి, మీ చిత్తమే నా జీవితంలో జరగాలని యేసయ్య మొరపెడుతూ ఉన్నాడు. చూడండి, అలాంటి మన శరీరం బలహీనంగా అయిపోయినప్పుడు, మనకి పరిస్థితులు మనకు భయపెట్టినప్పుడు, దేవుని చిత్తంలో నడవకుండా ఆ పరిస్థితులన్నీ మనకు చుట్టుముట్టినప్పుడు యేసయ్య గెత్సెమని తోటలో ఎలాగైతే మోకరించి ప్రార్థన చేశాడో మనం కూడా ఆ బలహీన సమయంలో ఆ భయంతో వెంటాడుతున్న ఆ పరిస్థితుల్లో మోకరించి ప్రార్థన చేసినప్పుడు మనకు అక్కడొక వాక్యం నాకు చాలా ఇష్టమైన వాక్యం. అక్కడ వాక్యంలో ఏం రాయబడుతుందంటే దేవుడు యేసు ప్రభుని బలపరచడానికి దేవదూతని పంపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ధైర్యం పొందుకొని ఏదైతే తండ్రి ఆ సిలువ మార్గము గుండా వెళ్ళాలని నిర్ణయించాడో ఆ తండ్రి చిత్తము చేయటానికి యేసు ప్రభు ఆ ప్రార్థన తర్వాత అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈరోజు గొప్ప ప్రణాళికలు కావచ్చు, నీ ముందు గొప్ప సవాళ్ళు ఉండొచ్చు, కానీ అదే రకంగా భయము కూడా నేను వెంటాడుతుండవచ్చు. ఆ భయము నేను ముందుకి అడుగు పెట్టకుండా చేస్తుండొచ్చు. నీ భయము విశ్వాసంగా మారాలి అంటే నువ్వు మోకరించి యేసు ప్రభులాగా ప్రార్థన చేయాల్సిందే. యువర్ ఫియర్ విల్ టర్న్ ఇన్ టు ఫెయిత్ ఓన్లీ వెన్ యూ నీల్ అండ్ ప్రే బిఫోర్ యువర్ గాడ్. ఆ పోరాటాన్ని యేసు ప్రభు ఎదుర్కొన్నాడు. ఒకవైపు సాతాను పోరాడుతూ ఉన్నాడు యేసు ప్రభు ఆ సిలువ మార్గం గుండా వెళ్ళకూడదని, కానీ ఇంకోవైపు అదే పోరాటాన్ని చాలా అవలీలగా యేసు ప్రభు ప్రార్థన ద్వారా ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక శోధనలు కలుగుతాయి మనకి. యేసయ్య చూపించిన మార్గము శోధనలు కలుగుతాయి. యేసు ప్రభు 40 రోజులు ఆ ఎరికో ప్రాంతంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాన్ వచ్చి 4 సార్లు యేసయ్యను శోధిస్తుంది. కానీ ఈ శోధనలన్నీ యేసు ప్రభు ఉపవాస ప్రార్థన ద్వారా ఎదుర్కొన్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అనేక శోధనలు గుండా వెళ్తున్నావా? అనేక నిరుత్సాహాల గుండా, అనేక నిస్పృహల గుండా వెళ్తున్నావా? భవిష్యత్తు నీకు కనబడటం లేదా? ప్రభువా నేను ముందుకు వెళ్ళలేను, నా వల్ల కాదు అంటున్నావా? కానీ ప్రార్థన నీకు ఆయుధంగా ఉన్నప్పుడు ప్రార్థన నీకు బలముగా ఉంటుంది. యేసు ప్రభు ఆ సాతాను శోధించినప్పుడు ఆ శోధనకి లోను కాలేదు, కానీ సాతాను ఆ యొక్క శోధన ప్రతి శోధన చేసినప్పుడు ప్రతి ఒక్క కొత్త శోధనతో వచ్చినప్పుడు యేసు ప్రభు
దేవుని వాక్యము ఆ సాతానికి బదిలిచ్చాడు ఆ శోధన జయించాడు ఆ మూడు శోధనలు యేసుప్రభు జయించిన తర్వాత వాక్యంలో చూస్తున్నాము యేసుప్రభు దేవుని శక్తితో దేవుని ఆత్మతో నింపబడి ఆత్మలో బలము పొందుకొని గొప్పగా దేవుని సేవ చేసినట్లుగా పరిచర్య చేసినట్లుగా ఆ లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతున్నామండి ఈరోజు నువ్వు శోధనలు జయించినట్లయితే నీ కలిగే శోధనలు జయించినట్లయితే యేసు ప్రభులాగా నూతన అభిషేకం ఈ సంవత్సరం నువ్వు పొందుకుందువుగాక ఆ నూతన అభిషేకం నువ్వు పొందుకున్నప్పుడు యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా నువ్వు పొందుకున్న అభిషేకం ప్రతి కాడిని విరగొట్టే విధంగా ఉంటుంది యువర్ అనాయింటింగ్ విల్ బ్రేక్ ఎవ్రీ యోక్ అనే మాట రాయబడి ఉంటుంది ఈరోజు నువ్వు పొందుకున్న ఆత్మలో పొందుకున్న బలం ఆత్మలో పొందుకున్న ఆ శక్తి నువ్వు పొందుకున్న ఆ ఆత్మ అభిషేకం నీ చుట్టూ ఉన్న ప్రతి కాడిని విరగొట్టునుగాక మరి ఆత్మ బలం పొందుకోవాలంటే ఆత్మశక్తిని నువ్వు కలిగి ఉండాలంటే దేవుని శక్తిని నువ్వు కలిగి ఉండాలంటే యేసు ప్రభు ఆ 40 రోజులు ఎలాగైతే ఉపవాసముండి ప్రార్థన చేసి ఆత్మలో బలం పొందుకున్నాడో దేవుని శక్తిని పొందుకున్నాడో నీవు కూడా ఉపవాస ప్రార్థన ద్వారా శక్తిని పొందుకుందువుగాక అన్నిట్లలో నువ్వు యేసయ్యలాగా యేసు ప్రభు ఎలాగైతే తండ్రి చిత్తంలో నడిచాడో ఈ నూతన సంవత్సరంలో నీవు కూడా ఆ యొక్క తండ్రి చిత్తంలో నడిచి అన్నిట్లలో విజయాన్ని సాధింతువుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేసినా రోజులో 24 గంటల సమయం దేవుడు మనకిచ్చాడు ఈ సమయం అంతా కూడా మనం వృధా చేయకుండా కొద్దిసేపు దేవుడి సన్నిధిలో మనం గడుపుదాం ఆదివారం తప్పనిసరిగా మనము గుడికి వెళ్ళే వాళ్ళుగా ఉందాం దేవుళ్ళో మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఆత్మలో బలపడినప్పుడు దేవుడు మనల్ని అన్ని రకాలుగా దీవించేవాడిగా ఉంటాడు ఈ వాక్యం పట్టుకున్న మీరు ప్రభువా యెహోవా నిస్సిగా ఉండి నాకు ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో విజయాలు ప్రభువా నేను ఎదుర్కొనే ప్రతి పోరాటంలో నాకు విజయాన్ని ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ఒక నిర్ణయం తీసుకుందాం ఆ నిర్ణయం ఏంటంటే నేను కూడా మోషేలాగా మోకరించి ప్రార్థించే వ్యక్తిగా నేను ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభువా యెహోవా నిస్సిగా మా జీవితాల్లో ఉండమని కోరుతున్నాం ప్రభువా మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు విజయం ఇచ్చినట్లుగా మేము చేతులెత్తి ప్రార్థించినప్పుడు మాకు కూడా విజయాలు ఇవ్వమని కోరుతున్నాం ప్రభువా మేము ఎదుర్కొన్న ప్రతి సవాలుని మేము పొందుకోబోయే ప్రతి శోధనని జయించే విధంగా మేము ఆత్మలో బలం పొందే విధంగా ఆత్మశక్తిని పొందుకునే విధంగా మేము ప్రార్థనలో బలపడే కృపను దయచేయి ప్రార్థన మా ఆయుధముగా చేసుకునే కృపను దయచేయి ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన మాకు బలముగా ఉండునుగాక యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి ఆమేన్. దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో
రక్తంతో నింపిన యేసయ్య, చిరునవ్వుతో నింపిన యేసయ్య. చక్కని స్తుతి ఆరాధనతో మనము అలాగే వాక్యం ద్వారా మనం ఈరోజు బలపడ్డాం. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగానే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక.